శరీర నొప్పులకి శరీర నొప్పులు ఏదైతే కండరాలు శరీరం ఈ నరాలు ఇవన్నీ కూడా నొప్పులు ఉంటాయో ఆ నొప్పులకి ఈ యొక్క వీడియోలో చాలా తేలికైన పద్ధతిలో ఒక మంచి చిట్కా అని చెప్పబోతున్నాను మరి ఈ చిట్కాని ఎవరైతే చేసుకున్నారు అంటే వారి ఖచ్చితంగా ఈ ఒళ్ళు నొప్పులు శరీర నొప్పులు నరాల నొప్పులు కండరాల నొప్పులు అంటారు అన్ని అన్ని రకాల ఆ నొప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి చాలా మంచి చిట్కా చేలకని చిట్కా పూర్వకాలలో మన పెద్దవాళ్ళు వీటిని చేసుకునే అనమాట మరి ఈ యొక్క శరీర నొప్పులు ఇవేంటంటే కొంతమందికి పని చేసినా నొప్పులు ఉంటాయి కొంతమందికి పని చేయకపోయినా నొప్పులు ఉంటాయి ఎందుకంటే పని చేసి బాగా అలసిపోయిన వాళ్ళకి ఆ నొప్పులు రావడం సహజం కానీ కొంతమంది ఏంటంటే ఏ పని చేయకపోయినా కూడా రక్త ప్రసరణ సరిగా జరగక కూడా నొప్పులు వస్తూ ఉంటాయి మనం చూస్తున్నాం కొంతమంది తిని ఇంట్లోనే ఉంటారు వారికి ఏం పని ఉండదు కానీ ఏం పని వారు చేయలేరు కానీ కూడా ఒలి నొప్పులని బాధపడుతూ ఉంటారు నొప్పులకి టాబ్లెట్లు వాడుతూ ఉంటారు అలాగే ఆ నొప్పులు ఎవరైనా పిల్లలు ఉంటే వారిని ఒంటిపైన ఎక్కి తొక్కమని చెప్తూ ఉంటారు చేతులు కాళ్ళు వత్తమని చెప్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఇది పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అలాగే పని చేయని వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అంటే పని లేకుండా ఇంట్లో ఖాళీగా ఉండేవారిలో ఈ సమస్య అనేది అధికంగా ఉంటుంది మరి ఇలాంటి వారికి మీ ఇంటిలో మీరు ఉండి మీరు చేసుకునే చిట్కా ఇది ఒకసారి మీరు చేసుకున్నారు అంటే ఇక నొప్పుల సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది అంటే ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండానే మనం ఒళ్ళునొప్పులు అనేవి పూర్తిగా తగ్గించుకోవచ్చు మరి ఇలాంటి ఎన్నో రహస్యాలు మన పూర్వీకులు మనకి నేర్పి ఉన్నారు పురాతన గ్రంథాల రూపంలో వ్రాసి ఉన్నారు వీటన్నిటిని కూడా మీ అందరికీ చెప్పాలి ఆ రహస్యాలు చెప్పి మీ అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి అనే ఉద్దేశంలో నేను ఈ వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను ప్రతిరోజు ఒక మొక్కనైతే మీకు పరిచయం చేస్తున్నాను ఇప్పుడు ఈ నొప్పులు పూర్తిగా తగ్గాలి అంటే ఏం చేయాలో చూద్దామండి దీన్ని మీరు బాగా గమనించండి ఆకులు ఇలా కోలగా ఉన్నాయి మధ్యలో తెల్లడి గీతలు ఉన్నాయి అది ఒక కాండం ఇలా ఉంది ఇది మీ ఇంటి చుట్టుపక్కల మీకు కనిపిస్తూనే ఉంటుంది కొంచెం వర్షం పడిందంటే ఈ మొక్క బాగా ఉద్రిక్తంగా పెరుగుతూ ఉంటుంది మంచి అందంగా ఉద్రిక్తంగా పెరుగుతూ ఉంటుంది చూడండి బాగా చూసారా దీన్ని గుర్తుపెట్టారా మరి దీని పేరు అనేది సుగంధపాల అంటారు సుగంధపాల మొక్క ఇదే మనం సుగంధపాలని తాగుతూ ఉంటాం మంచి వేసవిలో దీని యొక్క వేర్లు ద్వారానే దీని యొక్క వేర్ల పొడి ద్వారానే ఈ సుగంధపాలు అనేవి తయారు చేస్తూ ఉంటారు సుగంధపాల లేదంటే పాల సుగంధ అంటారు మంచి వేసవిలో చల్లదనం కోసం ఆ వేడి తగ్గడం కోసం ఒళ్ళు ఉడుకు వేడి తగ్గడం కోసం ఈ మొక్క యొక్క వేర్లని ఉపయోగిస్తూ ఉంటారు అదే ఈ సుగంధపాల మరి దీన్ని సుగంధ పాల అంటారు లేదంటే పాల సుగంధ అంటారు తెలుగులో మరి దీన్ని సంస్కృతంలో ఏమంటారు అంటే అనంత అంటారు లేదా షారీబహ అంటారు దీన్ని హిందీలో అనంత మూల్ అంటారు హిందీలో మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నప్పటికీ అధిక వేడికి ఒళ్ళు నొప్పులకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఎవరైతే మంచి అంటే బాగా ఉన్న ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు మంచి నీళ్ళు తీసుకొని ఇందులో ఒక పది గ్రాముల వరకు ఈ సుగంధపాల వేర్లు అదిగో చూడండి ఈ భూమిలో ఆ కట్ చేసిన వేర్లు ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకొని శుభ్రంగా నీళ్లు కలిపి ఒక నీళ్ళు కడి కడిగేసి ఒక పది గ్రాములుగా ఈ వేర్లు తీసుకొని కచ్చా పచ్చగా అంటే ఉదరా బదరా అంటారు నలగొట్టి అందులో వేసేయాలి ఒక గ్లాసు నీళ్ళలో తర్వాత దీన్ని సన్నని మంట పైన వేడి చేయాలి సన్న మంట పైన వేడి చేస్తే ఏమవుతుంది ఆ గ్లాసు కాస్తే అర గ్లాస్ అయిపోవాలి బాగా మరిగిపోవాలన్నమాట ఇప్పుడు ఈ వేర్లు అంతా కూడా వీటి అంతా కూడా ఔషధాలన్నీ కూడా ఆ నీళ్ళలో వచ్చేస్తాయి దీన్ని ఇప్పుడు వడగట్టి రోజుకి రెండు పూట్ల గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే ప్రతిసారి మనం కొత్తగా తయారు చేసుకోవాల్సిందే ఇందులో కొంచెం తేనె కానీ లేదంటే ఏదైనా పంచదార కానీ కలిపి తాగుతూ ఉండాలి మరి ఈ రకంగా తాగుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నా శరీర నొప్పులు వాత నొప్పులు నరాల నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్ని రకాల సమస్యలు ఏమైతే ఉన్నాయో అన్ని రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇది శరీర నొప్పులకే కాకుండా అధిక రక్తస్రావంతో ఎవరైతే స్త్రీలు బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే నెలసరి సమయం ఎక్కువగా అంటే ఓవర్ బ్లీడింగ్ అంటారు అంటే ఎక్కువగా రక్తం అనేది వెళ్తూ ఉన్నట్లయితే వారికి ఇది మంచి చిట్కా అని చెప్పవచ్చు ఎన్ని మందులు వాడినా మాకు ఫలితం రావట్లేదు అనుకునే వారికి ఇది మంచి ఒక చిట్కా ఎలాగో చూడండి ఈ సుగంధపాల యొక్క వేర్లు తీసుకొని నీళ్ళలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి ఇప్పుడు తర్వాత అతి మధురం అతి మధురం అంటే మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది అతి మధురం అలాగే మంచి గంధం పొడి ఈ గంధం మంచి గంధం పొడి అతి మధురం పొడి అది ఐదు గ్రాములు ఇది ఐదు గ్రాములు తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు నీటిలో వీటిని వేసి ఒక అర గ్లాసు అయ్యే వరకు బాగా కషాయం కాయాలన్నమాట బాగా కషాయం కాసిన తర్వాత అందులో ఒక చెంచా మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అలాగే ఒక అర చెంచా తేనె ఒక చెంచా తీపి పదార్థం చక్కరైన పర్వాలేదు దీన్ని కలిపి తాగుతూ ఉన్నట్లయితే అంటే మనం ఏం చేసాం ఈ సుగంధవేర్ల పొడి అతిమధురం పొడి మంచిగంధం పొడి మూడు తీసుకొని బాగా మరగబెట్టి కషాయం కాసుకున్నాం ఈ కషాయంలో నెయ్యి తేనె చక్కెర ఈ మూడు కలిపి తాగుతూ ఉన్నాం చాలా తేలికైన పద్ధతి ఈ రకంగా తాగుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నా అధిక రక్తస్రావం ఇదంతా కూడా తగ్గిపోతుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక కొంతమందికి నీరసం వీరికి నీరసం ఎప్పుడు నీరసంగా ఉంటుంది మనం ఏమై చెప్పినా కూడా నీరసం అంటూ ఉంటారు మరి ఇలాంటి వారు ఆ నీరసం తగ్గి మంచి బలం రావాలంటే హుషారుగా వాళ్ళు ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంటే ఏం చేయాలో ఒకసారి చూడండి ఈ సుగంధపాల బేర్ల యొక్క పొడి ఒక ఇరవై గ్రాములుగా తీసుకోవాలి తర్వాత ఒక లీటర్ నీటిలో వేసి ఈ వేర్ల పొడిని బాగా కషాయం కాసుకోవాలి ఎంతవరకు కషాయం కావాలంటే అర లీటర్ కాస్త ఇదంతా కూడా లీటర్ అయిపోవాలన్నమాట ఇప్పుడు ఈ పావు లీటర్లో పటికి బెల్లం అనేది ఒక యాభై గ్రాములు బాగా దంచి కలిపి దీన్ని ప్రతిరోజు కొంచెం 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 తాగుతూ ఉండాలి మరి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న అంటే దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న బలహీనత ఏదైతే ఉందో నీరసం ఏదైతే ఉందో అదంతా కూడా తగ్గిపోతుంది ఇక ఇది పారిశెపు తలనొప్పికి కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అంటే పారిశపు తలనొప్పి అంటే ఒక పక్కనే తలనొప్పి వస్తుంది అనమాట అంటే ఎడమ వైపు కానీ కుడివైపు కానీ అంటే నుదుటి పైన కానీ లేదంటే వెనక వెనక మెదడు ప్రాంతంలో ఎక్కడైనా సరే ఒక పక్కనే నొప్పి వస్తుంది ఇది చాలా నరకం ఇది చెప్పే వాళ్ళకి చూసే వాళ్ళకి చాలా తేలిగ్గా ఉన్నప్పటికీ ఈ బాధ అనేది వర్ణాతీతం వర్ణించడం యొక్క బాధ అంత నరకంలా ఉంటుంది మరి దీనికి ఒక మంచి వైద్యం అయితే ఉంది ఏంటంటే ఈ సుగంధపాల యొక్క వేర్లు పొడి అంటే ఇది మన ఆకుల కన్నా వేర్లే ఎక్కువ బాగా పనిచేస్తాయి కాబట్టి వేర్లతోనే అన్ని రకాల వైద్యాలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ సుగంధపాల యొక్క వేర్ల పొడి తీసుకోవాలి తర్వాత వస కొమ్ముల పొడి వస మనకి చిన్నపిల్లలకి వస పోస్తూ ఉంటారు ఆ వస యొక్క ఆ కొమ్ముల పొడి తీసుకొని అతి మధురం పొడి మిరియాల పొడి ఈ నాలుగు పొడ్లు సుగంధపాల వేర్ల పొడి వసగొమ్ముల పొడి అతి మధురం పొడి మిరియాల పొడి ఈ నాలుగు పొడ్లు సమంగా తీసుకోవాలి సమానంగా ఎంత వస్తే అంత తీసుకొని మన ఇంట్లో గంజి ఎప్పుడు మనం దగ్గర పెట్టుకోవాలి ఆ గంజి అంటే అన్నం వండగా వండిన అన్నం వండగా వచ్చిన గంజి ఈ గంజితో నూరి దీన్ని ఎక్కడైతే మనకి పారిశప్ తలనొప్పి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉందో దానిపైన నుదుటిపైన వేసి పట్టుగా వేస్తూ ఉండాలి ఇక ఈ రకంగా చేసాము అంటే మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న పార్శ్వ తలనొప్పి అనేది క్షణాల్లో మాయమైపోతుంది మీరు ప్రయత్నాలు చేయండి ఏదో చెప్పాను అని కాకుండా మీరు ప్రయత్నం చేయండి నమ్మకమే వైద్యం నమ్మకంతోనే వైద్యం ముడిపడి ఉంటుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలాంటి శ్రమ ఖర్చు లేదు ఒకప్పుడు పూర్వకాలంలో ఏ వైద్యశాలలు లేనప్పటికీ ఏ వైద్యులు లేనప్పటికీ గ్రామీణ మూలిక వైద్యులు యొక్క సలహాతోనే మన పెద్దలు ఎన్నో రకాల సమస్యల్ని పరిష్కరించుకునేవాళ్ళు కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి మీకు అనుభవం వస్తుంది ఇది నిజమా అబద్ధమా తెలుస్తుంది ఇది పనిచేస్తుందా పనిచేయదో తెలుస్తుంది ఒక నమ్మకం ఏర్పడుతుంది ఇంకా ఈ సుగంధపాల మనకి ఎలా పనిచేస్తుందంటే తలలో పేలు మరి తలలో పేలు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు తలలో సన్నని పేలు ఉంటాయి అంటే కంటి, కంటి కనపడినంత సన్నగా ఉంటాయి పేలు ఆ ఈపులు అంటారు వీటిని అంటే పే పెద్దగా వాటిని నల్లగా ఉండే వాటిని పేలు అంటారు తెల్లగా చిన్నగా ఉండేవాడిని ఈపులు అంటారు మరి ఇలా సమస్యతో బాధపడే వాళ్ళు ఈ సుగంధపాల యొక్క వేర్లు తీసుకొని అంటే ఈ భూమిలో తవ్వగా వచ్చిన వేర్లు తీసుకొని ఆవు యొక్క మూత్రం గోమూత్రం అంటారు ఈ గోమూత్రంతో శుభ్ర దాన్ని చక్కగా నూరేసి బాగా దంచి బాగా నూరాలి ఈ వచ్చిన గంధం ఏదైతే ఉందో ఈ గంధాన్ని తలపైన వేసి బాగా కుదుళ్ళ వరకు పట్టించాలి తలంతా కూడా కుదుళ్ళ వరకు పట్టించి ఒక గంట సేపు అలాగే ఉండి తర్వాత తలస్నానం కుంకుడుగాయతో కానివ్వండి లేదంటే హెర్బల్ షాంపూతో కానీ తలస్థానం చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్న పేలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పడిపోతాయి అసలు తలలో ఒక పేను ఒక ఈపు కూడా ఉండదు కాబట్టి దీనివల్ల ఇన్ని రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి దీన్ని మీరు తక్కువగా అంచనా వేయొద్దు ఇది మీకు కనిపిస్తే ఉపయోగించుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే